నేను పార్ట్ 1 వీడియో తీసాను కదా, అతి తక్కువలో అదే తక్కువలో సీలింగ్ ఆటో మొత్తం యాంగిల్ లై కట్టించడం ఎలాగా అనేది మీకు అయితే పార్ట్ 1 తీసాను. ఇప్పుడు పార్ట్ 2 లో చేంజ్ ఇక చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ఏంటంటే అందరూ కూడా వీటిని స్టీల్ పైపులతో కట్టించుకుంటున్నారు. స్టీల్ పైపులకి దీనికి కలర్ పైపులకి తేడా ఏంటంటే తక్కువ ఖర్చుతో మాత్రం మనకి సీలింగ్ అయిపోద్ది. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇబ్బంది పడకండి, తక్కువలో ఇలా ఈ రకంగా కూడా చేయించుకోవచ్చు. చాలా మంది ఓన్లీ టాప్తో తిరిగేస్తున్నారా, టాప్తో తిరగడం వల్ల ఏంటంటే ఒరిజినల్ టాప్ అనేది చిరిగిపోవడం జరిగింది. లోపల రేకులు అవి ఉన్నాయంటే మనకు సేఫ్టీ, ఏ లోడ్ వేసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడైతే ఈ కలర్ పైపులకి స్టీల్ పైపులకి చాలా తేడా వస్తుంది. సీలింగ్కి అయితే మనకు కావాల్సిన సపోర్ట్ ఉంటే సరిపోద్ది, ఎక్కువేం అవసరం లేదు. అయితే స్టీల్ పైపులు డబుల్ పైపులు గట్రా అన్నీ వేయడం వల్ల బరువు కూడా ఎక్కువైపోద్ది, బండికి కాస్ట్ కూడా ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఈ కలర్ పైపులు కూడా చాలా నీట్గా ఉంది. మేము చేయించడం అయితే సింపుల్గా చేయించేసాం. మామూలుగా ఇందులో కూడా ఒక 20,000 అయితే మొత్తం లోపల ఆ రేకులకి ఈ రాడ్లకి కూడా అన్నీ కూడా చూటేస్తారు, ఒక 20,000 అవుతుంది అన్నమాట మొత్తం. దీనికైతే తక్కువలో చేయించాం. ఈ రేకులు అనేది మా క్లాత్ అంటించకుండా ఈ పైపులకి చుట్టకుండా సీట్లు అవి కొట్టకుండా అయితే సింపుల్గా అయిపోయింది. మనోడు ఇంకా పెట్టుకోవాలని అన్నాడు పెట్టుబడి. దీనికి ఎంత అయింది ఏంటి అనేది కూడా మెజర్మెంట్ మీకైతే మొత్తం లెక్కలనే చెప్తాను. ఈ రాడ్లకి రేకులు కట్టించడానికి అన్ని ఖర్చు వచ్చేసి మనకైతే 9,500 అయితే ఇచ్చామండి. తర్వాత అలాగే ఓన్లీ రాడ్లకి అంత ఇచ్చారంటే అనుకోవచ్చు, అంటే ఈ గార్డు కూడా అందులోనే కాంట్రాక్ట్ మొత్తం అన్ని ఇస్తాను అనమాట. అలాగే డోర్కి లోపల ఈ రేకు డోర్కి అయితే ఈ యాంగిల్ వేయించి ఈ రేకు అయితే కట్టించాం. దాని గురించి అయితే మనం 9,500 అయింది, 9,500 అనేది అయిందనమాట. అలాగే సీలింగ్కి అయితే ఈ టాప్ మంద కాబట్టి మనం ఈ క్లాత్ అలాగే లోపల సీలింగ్కి వేయడానికి ఈ జాయింట్లు అవి కలపడానికి అన్నట్లుగా కలిపి 4,500 అయితే ఇచ్చాం అనమాట. అలాగే చెక్కలు కూడా మనయే, చెక్కలు మనం తీసుకోవాలి సపరేట్. కానీ ఈ చెక్క ఒకటి, ఈ బేబీ చెక్క ఒకటి, ఈ ఆ బ్యాక్ సైడ్ చెక్క, ఈ బేబీ చెక్కకి, ఈ పెట్టికి, అలాగే అదే డాష్ బోర్డ్ చెక్కకి అన్నీ కలిపి ఎంత అయిందంటే ఈ చెక్కలకి సపరేట్గా 500 అయితే అయింది కొనుబడి. చేయించడానికి 200 తీసుకున్నారు. అదే మామూలుగా చేస్తారు కదా అక్కడ ఫినిషింగ్, దానికి 200 తీసుకున్నారు మొత్తం మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండి కట్ చేయడానికి. తర్వాత ఈ ప్లేవుడ్కి వచ్చేసి అయితే 500 అయింది మొత్తం. అలాగే ఇవన్నీ క్లాంపులు గట్రా అన్నీ వేయడానికి అయితే 500 దీనికి. ఈ పెట్టుకు వచ్చేసి 1,000 రూపాయలు తీసుకున్నారు చేయడానికి పెట్టి. టోటల్గా ఇది దీనికి 400 కొనడానికి, 500 కొనడానికి, 200 చేయడానికి 700, దీనికేమో 1,017, అలాగే దీనికి 500, 2,200 అయితే దీనికి అయింది. దానికి 4,200 స్టిచ్చింగ్ అయింది మొత్తం. టోటల్గా వచ్చి 6,700 అయింది అనమాట. దీనికేమో 9,500 ఇచ్చాం. టోటల్గా 16,500 అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇలాగున్నా కూడా సపోర్ట్ కూడా చాలా బాగుంది, అలాగే సీలింగ్ కూడా బాగా వచ్చింది టాప్ అదిని. ఇది ఎక్కడ చేయించామంటే సీలింగ్ అనేది కూడా ఏలాసురలో చేయించాం. పైపులు కూడా రాడ్లు కట్టించడం కూడా ఏలాసురలోనే. ఏలాసురలో మనం ఎర్రవరం నుంచి ఏలాసురలో వెళ్ళే చోట గవర్నమెంట్ హాస్పిటల్ అవతల హరి అని టింకరింగ్ షాప్ ఉంటుంది, ఆయన అయితే రేకులు అయి కట్టడం జరిగింది. తక్కువలో అతి తక్కువలో అయితే మనకి చాలా బాగా చేశాడు అనమాట, చాలా స్ట్రాంగ్గా చేశాడు చాలా. అలాగే ఈ సీలింగ్ వర్క్ ఎక్కడంటే హీరో షోరూమ్ ఉంటుందండి, కొంచెం అదే ఏలాసురం దగ్గరికి వెళ్ళిపోయాక హీరో షోరూమ్ ఆపోజిట్లో స్టిక్కరింగ్ ఇది కూడా కలిపి ఉంటుంది. రైట్ సైడ్ ఉంటుంది హీరో షోరూమ్, లెఫ్ట్ సైడ్లోని దాని ఎదుర్కొంటానేమో ఇది ఉంటుంది అనమాట. హీరో షోరూమ్కి హోండా షోరూమ్కి మధ్యలో టెంబర్ డిపో ఉంటుంది, దాని ఎదుర్కొంటా అయితే ఈ షాప్ ఉంటుంది. అక్కడ మనోడు చాలా నీట్గా చేస్తున్నారు వర్క్. మన దగ్గర వర్క్ కాంట్రాక్ట్ తీసుకున్నాక నుంచి వర్క్ అయిపోయే వరకు మాత్రం మన వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. చాలామంది బండి ఇచ్చేసి 4-5 రోజుల వరకు కూడా మనకు కనిపించరు అలాగే, కానీ అక్కడైతే చాలా సింపుల్గా చేసి పెట్టేశారు మనకి. ఆ వేరే బండి కూడా అక్కడ చేయించాం అప్పి బండి, ఈ వర్క్ నచ్చైతే అప్పి బండి అక్కడ చేయించాం, దాన్ని కూడా వీడియో తీసి పెడతాను. అప్పి రీమోడలింగ్ ఎలా చేయించాం అనేది కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. అలాగే కొత్త బండి సింపుల్గా మీ దగ్గర డబ్బులు స్తోమత లేకపోతే మాత్రం ఎలా చేయించేసుకోండి, ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టే పని ఉండదు. అంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఈ రేకులకి మాత్రం మనోడు డబ్బులు లేక చేయించుకోలేదు. రేకులు అనేది అంటించుకుంటే మాత్రం ఇంకా సీలింగ్ ఫుల్ సీలింగ్ అయిపోయాను. ఇంకో 3,000 పెట్టుకుంటే సీట్లు కూడా అవి కూడా అయిపోయాను అనమాట. మొత్తం యావరేజ్గా ఒక 20,000 అయితే మనకి బండి కంప్లీట్ అయిపోద్ది. అలాగే బయట 50,000 70,000 ఇట్టు చేయించుకుంటున్నారు. దానికి అదే ఛార్జీ, దీనికి అదే ఛార్జీ, కానీ ఎవరెస్ట్ వాళ్ళదే. నేను చేయించుకుంటానంటే మనం ఏం చేయలేం. అది మీరు 50,000 పైన చేయించుకునేలా ఉంటే దానికి కూడా మంచి సజెషన్ ఇస్తాను. అది ఎక్కడ చేయించుకోవాలంటే మీకు అన్నీ కూడా కంపెనీ ఇస్తారో
అంత నీట్ గా చేయడం అయితే విశాఖలో కాకినాడ విశాఖ సీలింగ్ నిర్మించింది ఇంకెక్కడ లేదు సీలింగ్ వేరే చోట ఎక్కడ చేయించుకున్నా సరే ఇవన్నీ డబుల్ క్లాత్ వేస్తారు ఇదేంటంటే ఒక సంవత్సరం అయ్యేసరికి దీన్ని మడత పెడితే వడియం కింద రూపొద్ది దాని గురించి అయితే మనం పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి మీకు నాకు ఒక 30,000 పైన ఎక్కడన్నా చేయించుకుంటే కనుక కంపల్సరీ విశాఖకి వెళ్ళండి మనకేం అక్కడ కమిషన్ గట్టా ఏం తీసుకోలేదు మీరు మాత్రం బాగా చేయించుకోవాలి పాడైపోకుండా ఉండాలంటే విశాఖనే నేను అయితే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను అక్కడే చేయించేవాడిని ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న వెహికల్ కూడా విశాఖలో చేయించింది అక్కడ కూడా ఏ డ్యామేజ్ కూడా లేదు అలా తక్కువలు అయ్యే వాళ్ళకి మాత్రం ఈ టైప్ ఆఫ్ చేస్తుంటాను అలాగే మన సీలింగ్ ఒకటే సీలింగ్ వర్క్ కావాలంటే పెద్దాపురలో కూడా మనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఒకవేళ ఇలాసర్లో ఖాళీ లేదంటే మాత్రం పెద్దాపురలో ఫోన్ చేస్తే మనోడు కూడా చాలా నీట్గా చేస్తాడు మన పేరు చెప్పేసరికి అలాగే మీరు ఎవరైనా సరే అక్కడ చేయించుకుంటే మన వీడియోలు చూపించైతే మాత్రం ఈ టైప్ చేయమని చెప్పండి చేయనంటే మాత్రం వదిలేండి అక్కడ మీరు బేరవాడండి ఈ రకంగా ఒకవేళ చేస్తానంటే చేయించుకుంటే లేదంటే మాత్రం అక్కడ నుంచి వచ్చండి మీకు ఇబ్బందిగా లేకుండా నేనైతే చేయిస్తాను మన పేరు చెప్తే మాత్రం అందరూ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది పడరు అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీకు కావాల్సినవన్నీ నా కామెంట్లో అడిగారంటే మీకు ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేస్తాను నాకు తెలిసినంత మట్టుకు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లారిటీ ఇస్తాను ఈ సీలింగ్ మీకు నచ్చినట్టయితే మంచిగా కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అలాగే బండి చుట్టూరు చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ వెహికల్ మనం తెచ్చుకున్నప్పటి నుండి కూడా లాస్ట్ వరకు మనం ఎంత నీట్గా చూసుకుంటే అంత కూడా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది లాస్ట్ అమ్మేటప్పుడు ఒకవేళ అమ్ముకోకూడదు బట్ అమ్మాలనుకుంటే కనుక తర్వాత డబ్బులు రావాలంటే కంపల్సరీ మనం నీట్గా చూసుకోవాలి వెహికల్ చూసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే నేను సర్వీసింగ్ అస్తమానం చేయించను ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తాను అందుకే దీనికోసం సర్వీసింగ్కి వచ్చాను నేనైతే క్లీన్ చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు ఎవరు కూడా ఒళ్ళు బతుకు లేకుండా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.